వెల్కమ్ టు హెచ్క్యూ సాఫ్ట్వేర్. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఈజీ ప్రాసెస్లో మీ టైం సేవ్ అయ్యే విధంగా ఈ వీడియో చేస్తున్నాం. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసే ముందుగా పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే మార్చి 31తో లాగిన్ అయ్యి సేల్ బిల్స్ కానీ, పర్చేస్ బిల్స్ కానీ, స్టాక్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ అయిన తర్వాత పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే మార్చి 31తో లాగిన్ అయ్యి బిల్స్ ఎంట్రీ చేసుకోవాలి. అలాగే ఏప్రిల్ 1తో లాగిన్ అయ్యి ఓపెనింగ్ స్టాక్లో కూడా బిల్స్ ఎంట్రీ చేసుకోవాలి. డబుల్ టైం ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసే ముందుగానే మీరు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. బిల్స్ క్లియర్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళి డిలీట్ టెంప్ టేబుల్స్ డేటా చేయండి. టూల్స్లోనే కాంపాక్ట్ డేటాబేస్ చేయండి. టూల్స్లోనే మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. టూల్స్లోకి వెళ్ళి బ్యాకప్ మీద క్లిక్ చేసి బ్యాకప్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని డిస్పీసీలోకి వెళ్ళి పెన్ డ్రైవ్ పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. బ్యాకప్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. బ్యాకప్ ప్రాసెస్ అనేది మీరు ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు మాత్రమే కాకుండా మీరు డైలీ కానీ వీక్లీ వన్స్ కానీ తీసుకోవచ్చు. ఇలా బ్యాకప్ తీసుకోవడం వల్ల మీకు డేటా మిస్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ క్రియేషన్ కోసం ఫ్రెష్గా లాగిన్ అవ్వండి. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ క్రియేషన్ అనేది మెయిన్ సిస్టంలో మాత్రమే చేయాలి, క్లయింట్ సిస్టంలో చేయకూడదు. ఓకే చేయండి. డూ యూ వాంట్ యూ టు క్రియేట్ న్యూ ఎఫ్ఐ, ఎస్ఆర్ నో అని ఆప్షన్స్ వస్తాయి. మీరు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్ఆర్ నో అని ఆప్షన్స్ అడగకుండా డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఓపెన్ అయితే ఆల్రెడీ మీకు ఇయర్ క్రియేట్ అయినట్లే. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేస్తే ఆ ఇయర్ని రిమూవ్ చేసి ఫ్రెష్గా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ క్రియేట్ చేస్తాము. Do you want you to create new FI? Yes, click cheyandi. Are you sure you create new financial year? Yes, click cheyandi. Update closing stock, update accounting balances. Update accounting balances anevi meeru eppudaina update cheskovachu. Update closing stock degra tick petti okay cheyandi. ఓకే క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్లోకి లాగిన్ అయ్యి టూల్స్లోకి వెళ్ళి కాంపాక్ట్ డేటాబేస్ చేయండి. ఇన్వర్స్లోకి వెళ్ళి ఓపెనింగ్ స్టాక్ చెక్ చేసుకోవచ్చు. లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ టైప్స్లో ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే, సేల్ కానీ, పర్చేస్ కానీ, జిఎస్టీ సేల్స్ కానీ, ఐజిఎస్టీ సేల్స్ కానీ, సిరీస్ మార్చుకోవాలి అంటే ఎడిట్ చేసి సిరీస్ మార్చుకొని సేవ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేసి ఎప్పటిలాగే బిల్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ క్రియేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. సాఫ్ట్వేర్లో ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి 1 వీక్ తర్వాత కస్టమర్స్ అందరూ తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ హెచ్క్యూ సాఫ్ట్వేర్.